అదేందో గాని ఆనలు పట్నంలో మాత్రమే పడుతున్నాయి. రాత్రి అంత పెద్ద ఆన పడ్డది కదా, జర్రంత శివారు దాటి చూస్తే సినుకుల సప్పుడే లేదట. పుణ్యాతులంతా పట్నంలోనే ఉండొచ్చురా, గీతగానం పడవట్టే. రాత్రికి ఇంటికి పోయేటప్పుడు ఒక తిప్పలగాలే. ఏ ఈ ముచ్చట నేను ఊర్లో చెప్తే చిత్రంగా చూడవట్రి, ఎందుకంటే హైదరాబాద్లోనే ఆనలు కొడుతున్నాయి మరి. అబ్బా, ఏ బయట దేశంలోనో అని అనిపిస్తున్నదిలే, మన హైదరాబాద్లోనే మాదాపూర్ ఏరియా. చూస్తుంటే మనకు సంబరం అనిపిస్తుండొచ్చు కాని కార్లో పోతున్న వాళ్ళకు నరకం కనబడ్డది. ఏ ఎక్కడిది, కిలోమీటర్లక మనం ట్రాఫిక్ జామే. మీదకెళ్ళి జోరుగా ఆన. రోడ్ల మీద ఏడు కాడికి ఆగిపోయినాయి బండ్లు కార్లు బస్సులు. తాంబేలు కంటే అద్మానమైందనుకో రాదుండ్రి, ముంగటికి నడవాలంటే 4-5 కిలోమీటర్లు పోయినందుకే 2-3 గంటలు పట్టిందట ఒక్కొక్కరికి. ఏ అర్ధమరాత్రికి ఇంటికి చేరుకున్నారో ఏమో పో. ఎన్నళ్ళేంది గింతగానం ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే, కుర్చీలు మంచాలు టేబుల్ అన్నీ ఉంటే ఓ పేద దుగ్నం తెరిసిరి నిన్న, ఆఫర్ పెట్టినట్టున్నారు. ఆగో గందుకే పబ్లిక్ ఎట్లే కబడ్డారో చూడుర్రి. ఈడొక్కతాన్నే కాదు, పట్నంలో చాలా ఏరియాలల్లో ట్రాఫిక్ జామ్ అయింది రాత్రి. ముందే ఆనకాలం, రోడ్లు బాగలేవాయే.